నీలా అయితే సెల్ఫీ వద్దు ఏమీ వద్దు. హే ఓకే ఓకే, పెళ్ళే దాకా టచ్ చేయను సరేనా? దా చూడు. ఇక చాలు. సరే దా కూర్చుందో. అన్నయ్య వదిన పండక్కి మీ ఇంటికి వచ్చారు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈలోపే మన పెళ్ళి అయిపోయి ఉంటే నేను వచ్చేవాడిని, అందరం కలిసి ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఎందుకో? ఎందుకో నీకు తెలీదా? నువ్వు ఇంతకు ముందున్నంత రిజర్వ్డ్గా ఉండడం లేదు. ఉండకూడదు అనుకున్నాను. థ్యాంక్స్. నీకు విషయం తెలుసా? ఏంటది? మనది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుంటున్నావా? మరి కాదు, నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే లవ్ చేశాను. ఆ తర్వాత మా మమ్మీ కూడా నిన్నే చూసింది, అందుకే వెంటనే ఓకే చేసింది. నేను నిన్ను పెళ్లి చూపుల్లో కూడా సరిగ్గా చూడలేదు. మీ అన్నయ్యని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను. డాక్టర్ బాబు, నిన్న పండగ రోజు ఫొటోస్ తీశారు కదా, అవి ఉన్నాయా? ఎందుకుంటో చూస్తావా? కూర్చో. నీకు ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఇంకోట? ఏంటది? ఐ లవ్ యూ. అచ్చం ఇలాగే మీ అన్నయ్య నాతో ఎప్పుడు చెప్తాడా అని ఆశగా ఎదురు చూస్తుంది. చిన్న రిక్వెస్ట్. చెప్పు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పవా ప్లీజ్? ఇంతేగా చెప్తాను, కళ్ళు మూసుకో. ఎందుకు? ఎందుకంటే నువ్వు చెప్పినంత ఈజీగా నేను చెప్పలేను కదా. సిగ్గా. అంతే. సరే. చెప్పు. నేను తెరవమనేదాకా తెరవకూడదు. ఓకే. ఇంకా ఉన్నాయి. ఈ ఫోటోలో ఎంత అందంగా ఉన్నావు చూడు. ఇప్పుడే వస్తాను. ఇప్పుడే ఫోన్ రావాలా? చెప్పు. చెప్తున్నా. చెప్పు. చెప్పేస్తున్నా.
ఐ లవ్ యూ. వినపడిందా? వినపడింది. ఇప్పుడు హ్యాపీనా? చాలా, ఫుల్ హ్యాపీ.